సంక్షోభం, విద్యుత్ కొరత అంశంపై ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇంధన సంక్షోభం, విద్యుత్ ధరలపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుందని తెలిపారు. కరోనా సంక్షోభం తర్వాత విద్యుత్ వినియోగం గత నెల రోజుల వ్యవధిలో 20% పెరిగిందని సీఎం జగన్ తన లేఖలో నివేదించారు. ఏపీ జగన్కు 40% రాష్ట్ర అవసరాలు తీర్చగలుగుతుందని వివరించారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద 1-2 రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు. బొగ్గు కొరతతో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.